హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చిన వార్త, గుడిలో ఘోర ప్రమాదం, 100 మంది ప్రాణాలకు ప్రమాదం. విషయంలోకి వెళ్లే ముందు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పబోయే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూనే వీడియో చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో లేటెస్ట్ అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ కూడా చేరుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నేను సపోర్ట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాల కోసం నిర్మించిన 120 అడుగుల రథం నెలకొలింది. శనివారం 6 ఏప్రిల్ 2024 కర్ణాటకలోని బెంగళూరు రథం కూలిపోయింది. ఈ ఘటనలో భక్తులు త్రుట్లో తప్పించుకోవడం విశేషం. ప్రస్తుతానికి ఎలాంటి గాయాలు అయినట్లు సమాచారం లేదు. హుస్కూర్ మధురమ్మ ఆలయ వార్షిక జాతరలో 10 గ్రామాలకు చెందిన వేలాది మంది భక్తులు పాల్గొంటుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు సమీపంలోని అనేకల్లో ఈట జరిగే హుస్కూర్ మధురమ్మ ఆలయ జాతర కోసం ప్రత్యేకంగా రథాన్ని నిర్మించారు. ఈ 4 రథాల్లో ఒకటి ఎద్దులు ట్రాక్టర్ల ద్వారా నగరంలోకి తరలిస్తుండగా ఆ రథం మర్కాగాం మధ్యలో అదుపు తప్పి బోల్తా పడింది. ఎద్దుతో లాగబడిన అలంకరించబడిన నిర్మాణాల్లో ఒకటి కూలిపోవడం, పెద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడం, దుమ్ము మేఘాన్ని సృష్టించడం మరి కొన్ని జంతువులను భయపెడుతున్నట్లు వీడియోలు చూపిస్తున్నాయి.